భారత వాయుసేనలోకి రాఫెల్ యుద్ధ విమానాలు ప్రవేశించనున్నాయి. ప్రస్తుతం హర్యానాలోని అంబాలా ఎయిర్ బేస్ ఉన్న రాఫెల్ విమానాలు భారత వాయుసేనలోకి లాంఛనంగా ప్రవేశపెడతారు. ఈ కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఫ్రాన్స్ రక్షణ మంత్రి ఫ్లారెన్స్ పార్లీ, భారత సైన్యాధికారులు పాల్గొనున్నారు. ఫ్రాన్స్ నుంచి మొత్తం 36 రాఫెల్ విమానాలు కొనుగోలు చేసేందుకు భారత ప్రభుత్వం 60,000 కోట్లకు ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో మొదటగా సగానికి పైగా భారత ప్రభుత్వం ఫ్రాన్స్ కు చెందిన డసాల్ట్ ఏవియేషన్ సంస్థకు చెల్లించింది. దీంతో మొదటి విడతలో భాగంగా 5 రాఫెల్ విమానాలు ఇప్పటికే చేరాయి. అందులో 2 విమానాలు 2-సీటర్ కాగా 3 విమానాలు ఒకే సీటు కలిగి ఉంటాయి. భారత్ కు చేరిన వెంటనే ఈ విమానాలు శిక్షణలో చేరిపోయాయి. అయితే ఈ విమానాలను ఇప్పుడు అధికారికంగా భారత వాయుసేనలో చేరుతాయి. దీంతో 17 గోల్డెన్ ఆరో స్క్వాడ్రన్ లో రాఫెల్ విమానాలు భాగం కానున్నాయి. త్వరలో 2 విడత రాఫెల్ విమానాలు కూడా భారత్ కు చేరే అవకాశాలు ఉన్నాయి. ఈసారి విమానాలు పశ్చిమ బెంగాల్ లోని హస్మీరా ఎయిర్ బేస్ లో ఉంచనున్నారు. 5 రాఫెల్ విమానాలు భారత్ కు చేరడంతో పొరుగు దేశాల గుండెల్లో గుబులు పుట్టింది. ఇప్పుడు సరిహద్దుల్లోకి చేరడంతో టెన్షన్ ఎక్కువైపోయింది. పాకిస్తాన్ చైనా కవింపు చర్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో రాఫెల్ విమానాల రాకతో శత్రు దేశాలకు చెమటలు పడుతున్నాయి. యుద్ధ విమానాలు కొనుగోలు విషయంలో భారత్ నియంత్రణ పాటించాలని పాకిస్తాన్ తన అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఇక రాఫెల్ యుద్ధ విమానాల చేరికతో భారత వాయుసేన బలం రెట్టింపైంది. ఈ రాఫెల్ విమానాలకు యుద్ధ గతినే మార్చగలిగే సత్తా ఉంది. పొరుగు దేశాలు కన్నెత్తి చూడాలి అంటే కాస్త ఆలోచించాల్సిందేనని ప్రతి ఒక్కరూ కూడా బోర్డర్ లో అంటూ ఉన్నారు. రాఫెల్ విమానాల్లో హ్యూమర్ మాడ్యులర్ రాకెట్స్ తో పాటు మరెన్నో రకాల ఆయుధాలను అమర్చుకునే అవకాశం ఉంటుందని రక్షణ వర్గాలు చెబుతున్నాయి. భూమిపై ఉన్న శత్రు స్థావరాలపై ఖచ్చితంగా గురి చూసి నష్టం కలిగించే సామర్థ్యం ఈ రాఫెల్ కే సాధ్యం. శత్రువును గాల్లోనే టార్గెట్ చేసి రాఫెల్ తో అంతం చేయవచ్చు. టార్గెట్ లు గురి చేసే వెపన్ కనిపించకుండానే పని పూర్తి చేసేస్తుంది. రాత్రి పగలు, పల్లపు భూములు, పర్వత ప్రాంతాలు ఏ తేడా ఉండదు. లక్ష్యం ఎక్కడున్నా సరే పని పూర్తి చేసుకొస్తుంది. ఇక రాఫెల్ లో అణ్వాయుధాలు కూడా అమర్చుకోవచ్చు. రాఫెల్ విమానాలు విరామం లేకుండా గంటకు 1389 కిలోమీటర్ల వేగంతో 3,700 కిలోమీటర్లు ప్రయాణించగలవు. దక్షిణ ఆసియాలో రాఫెల్ ఒక గేమ్ చేంజర్ గా భారత రక్షణ దళం అభివర్ణిస్తూ ఉంది. రాఫెల్ రాక్ తో కయ్యానికి కాలు దువ్వే పొరుగు దేశాలు ఇప్పుడు తోక ముడుస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఇప్పటికే బోర్డర్ లో మరోమారు కాల్పులు కూడా జరుపుకున్నారు. పరిస్థితులు అంతక అంత తారుమారవుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ రాఫెల్ విమానాలు బోర్డర్ లోకి చేరడం వాయుసేన బలం పుంజుకోవడంతో శత్రు దేశాల్లో టెన్షన్ మొదలైనట్లే. మరి చైనాకి బుద్ధి చెప్పాలి అంటే ఈ మాత్రం బిల్డప్ తప్పకుండా ఇవ్వాల్సిందే. ఓవైపు శాంతి జపం చేస్తూ మరోవైపు వేట కొడవళ్లు బిగించిన కర్రలతో తమ దేశ సైనికులను దేశ సరిహద్దుల్లో మోహరించింది చైనా. ఈ ఫోటోలు కూడా ఇప్పుడు ఇంటర్నెట్ లో హల్చల్ అవుతూ ఉన్నాయి. మరి చైనాకు యామాత్రం బుద్ధి చెప్పాలి అంటే రాఫెల్ యుద్ధ విమానాలు రంగంలోకి దిగక తప్పదు. యుద్ధం అంటూ వస్తే తాడో పేడో తేల్చుకోవడమే తరువాయి. మరి బోర్డర్ అప్డేట్స్ పై తప్పకుండా మై ఛానల్ ఫాలో అవ్వండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.